అదే సతీష్ గారు లైన్ లోకి వచ్చారు. నేను స్లోగా పాను అని చెప్తున్నాను. సైడ్ సైడ్కి చిన్నగారు సార్ ఎంసీ గారు రండి రండి ఎదరకు రండి. స్లోగా స్లో పానం అని చెప్పారు. స్లో స్లో గాను సురేష్ విజయ్ వాళ్ళు ఎలా వెంకటరావు పొద్దు ఎలా ఉంటుంది దుష్ట శక్తుల బారి నుంచి రక్షించి ఏదైతే ఈ రాష్ట్రాన్ని కాపాడేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా 60% పైగా పూర్తయినటువంటి పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణాలు జరగాలని, యువత భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు నువ్వే కావాలనే నినాదంతో ఈరోజు వెంకన్న సన్నిధికి పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కోడికత్తి పేరుతో అదేవిధంగా ఏదో మోడీ ఇచ్చేటటువంటి ఇనాములు తీసుకొని జోడీగా తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరి యొక్క దృష్టి ఈ రాష్ట్రం మీద పడింది. అలాంటి దుష్టుల యొక్క దృష్టి పడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడమని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాం. అనేక మంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఎంపీ గారు, మురళీమోహన్ గారు అందరు కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి లేదనేది ప్రజలు గతంలో ఇచ్చారు. తిరిగే అదే తీర్పు ఇవ్వడం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం యాత్ర చేస్తూ ఉన్నాం.